తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు కిసాన్ నగర్ శ్రీ భువనేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మల్లితోట భవానీనగర్ శ్రీ భువనేశ్వరి దేవస్థానంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు ప్రత్యేక పూజలందుకున్నారు. పొదలుకురు సుబ్బరాయుడు, వారి సోదరులు పత్తిపాటి వెంగయ్య ఉభయకర్తలుగా వ్యవహరించారు. శ్రీ బాలాత్రిపుర సుందరి కూచిపూడి నృత్యనికేతన్ వారి శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. నెల్లూరు కోటమిట్ట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పాలాభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. కోటమిట్ట రాజేంద్ర నగర్ శ్రీ మహాలక్ష్మి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. కందుకూరు చెంగయ్యాచారి, వారి సోదరులు పసుపులేటి హరిబాబు, సుమతి, గోవిందు, సునీత మొదలైన వారు ఉభయకర్తలుగా వ్యవహరించారు. కుంకుమార్చనలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానం అధ్యక్షులు చంద్రశేఖరరెడ్డి, వేలూరు గోపాలయ్య ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తడికల బజార్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కొలువు తీర్చగా భక్తులు దర్శించుకున్నారు. నెల్లూరు తడికెల బజార్లోని శ్రీ మహాలక్ష్మి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు అభయ వరదాయనిగా భక్తులకు ప్రసన్నమయ్యారు. సిరుల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. ఆలయం ఆవరణలోని శ్రీ మహాగణపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సేవించుకున్నారు. ముక్కంటి ధర్మరథం నెల్లూరు పురవీధుల ద్వారా అమరావతి పట్టణానికి వెడలింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మట్టిని, నీటిని ధర్మరథంలో అమరావతికి తరలించే నేపథ్యంలో దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరుణ్ణి సింహపురియులు భక్తి ప్రపత్తులతో దర్శించుకున్నారు. ఈ నెల 22వ తేదీన అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మట్టి, నీటి నమూనాలు తరలుతున్నాయి. ఈ క్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సేకరించిన మట్టిని, నీటిని ముక్కంటి రథంలో పెట్టుకుని ఊరేగింపుగా బయలుదేరిన ఆలయ అర్చకులు మార్గమధ్యంలోనే నెల్లూరు నగరానికి విచ్చేశారు. దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుని ధర్మరథంలో కొలువుదీరిన వాయులింగేశ్వరుణ్ణి, శ్రీ జ్ఞానప్రసూనాంబను సింహపురియులు దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచలరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఆది దంపతులను దర్శించుకున్నారు. దేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా దర్గామిట్టలో వెలసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు మహాసరస్వతిగా దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 41వ దేవి శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు భక్తులను శ్రీ మహాసరస్వతిగా అనుగ్రహించారు. వీణాపాణిగా ప్రసన్నమైన అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకులు మూలవిరాట్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయాడైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ సన్నపురెడ్డి పెంచలరెడ్డి తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. యాగశాలలో చండీయాగం నిర్వహించగా భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు బండారు మధుసూదన్ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కోదండరామిరెడ్డి ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. చిన్న బజార్లోని జైనుల మందిరంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సంప్రదాయ గాత్ర కచేరీ ఆకట్టుకుంది. చిన్న బజార్లో కొలువుదీరిన ఆది దంపతుల మందిరంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తరాది సాంప్రదాయం ప్రకారం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరపగా భక్తులు దర్శించుకున్నారు. భక్తి ప్రపత్తులతో తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఖవాలీ సంప్రదాయంలో ఏర్పాటు చేసిన కళాకారుల కచేరీ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నెల్లూరు పడతులవారి వీధిలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో నిర్వహించిన సరస్వతీ పూజలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు చిన్నబజారు పనతలవారి వీధిలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నేత్రానంద భరితంగా సాగుతున్నాయి. రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు సోమవారం జన్మ నక్షత్రమైన మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా సరస్వతీ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పూజల్లో పాల్గొని తమకు జ్ఞానాన్ని ప్రసాదించమంటూ అమ్మవారిని వేడుకున్నారు. ఉభయకర్తగా వ్యవహరించిన దేవిశెట్టి వెంకట సుబ్బయ్య విద్యార్థులకు పెన్నులు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. కోవూరు గ్రామదేవత నాగారపమ్మ దేవస్థానంలో సరస్వతి పూజ ఘనంగా జరిగింది. ఈ పూజల్లో భక్తులు విద్యార్థులు పాల్గొన్నారు. కోవూరు గ్రామంలోని నాగార్పమ్మ దేవస్థానంలో సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని విద్యార్థులు ఈ పూజలో పాల్గొని బీజాక్షరాలు రాయించుకున్నారు. బీజాక్షరాలు రాయించుకున్న విద్యార్థులు చదువులో ఉన్నతిని సాధిస్తారని ఆలయ పూజారి తెలిపారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. దివి నుంచి సకల దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ ఉండగా, వేద పండితులు వేద మంత్రాలు వల్లిస్తూ ఉండగా, భక్తులు హర్షధ్వానాలు చేస్తూ తనివి తీరా వీక్షిస్తూ ఉండగా, మేళ తాళాల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవీలను పరిణయమాడారు. వేద మంత్రాల సాక్షిగా శ్రీవారు మాంగళ్య ధారణ చేసిన ఈ కార్యక్రమం నెల్లూరు ఎస్సీ నగర్లోని మోడర్న్ స్కూల్ వేదికగా నేత్రపర్వంగా జరిగింది. శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కమిటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానముల సంయుక్త సారథ్యంలో ఏసీ నగర్లోని మోడర్న్ స్కూల్లో నిర్వహించిన శ్రీవారి కళ్యాణం భక్తులను కట్టిపడేసింది. కొండలరాయుడిని నిత్య కళ్యాణమూర్తిగా దర్శించిన భక్తులు భక్తి పార్వశ్యంలో ఓలలాడారు. కళ్యాణంలో ఎలాంటి అవిఘ్నాలు జరగకుండా చూడాలంటూ వేద పండితులు ముందుగా గణనాథుని ఆరాధించారు. కళ్యాణానికి వినియోగించే వస్తువులు వేదిక పవిత్రంగా ఉండాలంటూ పుణ్యాహవచనాన్ని చేపట్టారు. యజ్ఞోపవీత ధారణ, వరపూజ, హోమం, కన్యాదానం తదితర పూజలు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం వేద పండితులు వేదమంత్రాలు వల్లిస్తుండగా, భక్తులు ఆనంద పార్వశ్యంతో తనివితీరా తిలకిస్తుండగా, మేళ తాళాల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవులకు మాంగళ్య ధారణ చేశారు.